హే గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు ఈ రామ్ యొక్క పార్టీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిగతా పార్స్ ఎవరైనా ఇన్ ద కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా ఒకసారి చూసి చూడండి అప్పుడే అర్థం అవుతుంది అర్థం కాకపోవచ్చు ఎక్స్ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లనేషన్ సో మన లిన్యూ ఉండి తన బ్రేకప్ తర్వాత చెన్లీకి చాలా క్లోజ్ అవుతూ ఉంటుంది అదంతా చూసరికి మన హీరోయిన్కి చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట తను అదంతా చూసేసరికి తన దగ్గర ఇంకా లాస్ట్ ఛాన్స్ కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ ఒకరు రోజు ఉండి చెన్లీ తన దగ్గరికి వచ్చేసి స్వారీ చెప్తూ ఉంటాడు తనతో కలిసి మూవీకి రాలేకపోయినందుకు స్వారీ చెప్తూ ఉంటాడు అవన్నీ వినేసరికి మన హీరోయిన్ ఉండి ఇంకా తను తనపై కోపం ఉన్నా కానీ కూడా తనుండి తన బాధనంతా అంచుకొని తన చెప్తూ ఉంటుంది ఏం పర్లేదని చెప్తూ ఉంటుంది ఇక్కడ తన చెప్తూ ఉంటాడు తను బ్రేకప్ అయిపోయిన తర్వాత తరతకే తను చాలా అంటే చాలా బాధపడుతుంది తను ఒంటరిగా ఫీల్ అవ్వద్దు అంటే నువ్వు తనతో కొంచెం టైం స్పెండ్ చేయమని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు అనమాట మన లిన్యూ గురించి ఎక్కువ కేరింగ్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలని వినేసరికి తనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎంతైనా మనం ప్రేమించే వారు పక్కన వాళ్ళపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ కేరింగ్ నెస్ చూపిస్తూ ఉంటే మనకి ఎంత బాధేస్తూ ఉంటుందో అంత తనకు కూడా బాధేస్తూ ఉంటుంది ఇక్కడ మన హీరోయిన్ ఫ్రెండ్ లీతావు ఇంకా తన బాయ్ ఫ్రెండ్ వాంగ్ జంగ్ ఉండి వాళ్ళ ఇద్దరు మధ్యలో బ్రేకప్ జరిగిపోతుంది అనమాట ఎందుకంటే లీతావు తను ఎన్నిసార్లు సార్లు చీటింగ్ చేసినా కానీ కూడా తను క్షమిస్తూ వస్తూ ఉంటుంది అనమాట కానీ ఈసారి ఇంకా తన వల్ల కాలేక తను తనతో బ్రేకప్ చేసేస్తుంది ఇక్కడ మన లూషి తోటి వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటాడు నువ్వు డిపార్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఎందుకంటే ఇంకా నీకు బ్లడ్ ఫోబియా వల్ల నువ్వు డాక్టర్ ఎప్పుడు కాలేవని చెప్పేసి అంటూ ఉంటారు ఆ మాటలు వినేసరికి మన లుషి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక్కడనేమో మన హీరోయిని మన లిన్యూని ఇంకా చెన్లీని ఇద్దరు కలిసి ఎంతో హ్యాపీగా ఉండడం చూసరికి తను చాలా అంటే చాలా జల్సీ ఫీల్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా తనుండి ఎలాగైనా సరే లిన్యూ కన్నా బెటర్ అని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి అనుకోని తనుండి ఇంకా స్పోర్ట్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తుంది తను లిన్యూకి పోటీగా తనుండి రన్నింగ్ రేస్ లో పాల్గొంటుంది ఇక్కడ మన హీరో ఉండి తన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు మన లూషి నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఒకరికన్నా బెటర్ అని చెప్పేసి నువ్వు నిరూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నువ్వుగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు నువ్వు సాధించగలుగుతూ నాకు నమ్మకం ఉందని చెప్పేసి ఉండి చెప్తూ ఉంటాడు మన హీరోయిన్ మాత్రం ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట తనుండి చెన్లీ ఇంకా లిన్యూ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తన ఎలాగైనా సరే మన లిన్యూని ఓడకొట్టాలని చెప్పేసి ఉండి అనుకుంటూ ఉంటుంది ఇంకా స్టార్ట్ అవుతుంది వాళ్ళ రన్నింగ్ రేస్ ఇక్కడ మన హీరోయిన్ నుండి అదే ఆలోచనలో ఉండి ఉంటుంది తనుండి లేట్గా స్టార్ట్ చేస్తుంది అనమాట అయిన కానీ తనుండి ఎంతో స్పీడ్గా వెళ్తుంది తను త్వరగానే తనుండి మన లిన్యూని చేరుకుంటుంది కన్ని నుంచి చెన్లి ఉండి లిన్యూ కోసం చేరప్ చేస్తూ ఉంట చూసేసరికి తన మనసు విరిగిపోతుంది అనమాట తను చాలా అంటే చాలా బాధపడుతుంది తను అనే బాధ కింద పడిపోతుంది తను అది చూసారీ అది చూసరికి మన లూషి ఉండి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక్కడ తన్ని వెంటనే తీసుకొని వెళ్తూ ఉంటాడు హాస్పిటల్ కి ఇక్కడ తనకి బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట హాస్పిటల్ రూమ్ లో తన్ని కూర్చోపెట్టేస్తే తను ఉండి డాక్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు కానీ డాక్టర్స్ ఎవరు ఉండి ఉంటారు అనమాట ఎందుకంటే డాక్టర్స్ అందరూ అక్కడ బిజీగా ఉండి ఉంటారు గేమ్స్ కాడ ఇక్కడ తను తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటాడు నువ్వు చెల్లి వల్ల బాధగా దని అంటూ ఉండేసరికి ఇంకా మన హీరోయిన్ చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి తన్ని ఓదరుస్తూ ఉంటాడు ఓదార్చి చెప్తూ ఉంటాడు నాకు మాటివు నువ్వు ఎప్పుడంటే ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు ఏడువనని నాకు మాటివు ఎందుకంటే మన లైఫ్లో చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి కానీ వాటిని ఎదిరించి నిలబడాలి అప్పుడే ఒక బ్యూటిఫుల్ లైఫ్ మన చేతిలో ఉంటుంది అని చెప్పేస్తూ తనుండి ఇంకా తనకి బ్యాండేజ్ వేస్తూ ఉంటాడు అనమాట అంతలోనే ఇంకా గేమ్ కంప్లీట్ చేసుకొని మన చెల్లి ఇంకా లిన్యు ఇద్దరు వస్తారనమాట వచ్చేసి ఇక్కడ తను జాగ్రత్తగా ఉందా లేదని చెప్పేసి చూస్తూ ఉంటారు తను బానే ఉందా లేదని చెప్పేసి ఇక్కడ తర్వాత మన చెల్లి గమనిస్తాడనమాట మన హీరోకి మాత్రం బ్లడ్ ఫోబియా ఉంది కదా తను ఎలా తనకి బ్లడ్ కారుతున్నా కానీ కూడా అది చూసి కూడా తన్ని తీసుకొని వచ్చాడని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడనమాట ఆ విషయం తెలిసేసరికి ఇంకా మన హీరోయిన్ ఇంకా హీరో అందరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట ఎందుకంటే ఇంకా తన బ్లడ్ ఫోబియా తగ్గిపోయి ఉంటుంది అది కూడా మన హీరోయిన్ వల్ల మన హీరోయిన్ పైన అంత ప్రేమ ఉందనమాట మన హీరోకి తన ప్రేమ అనేది తన బ్లడ్ ఫోబియన్ కూడా తగ్గించేసి ఉండి ఉంటుంది ఇంకా మన హీరో డాక్టర్ కూడా అయ్యే ఛాన్స్ ఉండి ఉంటుంది ఇక్కడ వాళ్ళు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటారు అనమాట టూ ఇయర్స్ ఇలా గడిచిపోతాయి అనమాట మన హీరోయిన్ తన డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకుని ఉండి ఉంటుంది తన ఉండి టూరిస్ట్ డిపార్ట్మెంట్ కి తన డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకొని ఉండి ఉంటుంది ఇక్కడనేమో మన చెన్లీ ఇంకా లిన్యు ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతు ఉంటారు అనమాట వాళ్ళు ఉండి ఇంకా డిసైడ్ అవుతారు వాళ్ళ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మన లిన్యూ కూడా తన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు ఉండి ఉంటుంది తన బ్రేకప్ తర్వాత కేంచి ఎందుకంటే మన చెల్లి తన విషయంలో ఇంత కేరింగ్ ఎంత ప్రేమ చూపిస్తూ ఉంటే తను కూడా తను ప్రేమించడం మొదలుపెట్టి ఉండి ఉంటుంది అనమాట కానీ మన చెల్లిని అసలు మర్చిపోలేకపోయి ఉండి ఉంటుంది అనమాట తను ఇంకా ఒంటరిగా ఉండి ఉంటుంది తను ఇక్కడ చివరికి మన హీరోని మన హీరోయిన్ ఉండి అడుగుతుంది అసలుకి నిజం చెప్పు ఎవరు అమ్మాయి నువ్వు అంతగా ప్రేమిస్తున్న అమ్మాయి అని అడిగేసరికి ఇక్కడ మన హీరో ఉండి ఏం చెప్పాడనమాట అది చూసి తనుండి చెప్తూ ఉంటుంది నేను ఎవరికి చెప్పను చెప్పు అని అనేసరికి ఇంకా తను తన వైపు చూస్తూ ఉంటాడు అది చూసరికి తనకు అర్థం కాదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి తను అడుగుతూ ఉంటుంది తను డౌట్ డౌట్గా అడుగుతూ ఉంటుంది అదంతా చూసరికి మన హీరో అంటే చెప్తూ ఉంటాడు ఏమవుతుంది అదే నిజమని అంటే అని అనేసరికి ఇక్కడ మన హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట ఇక్కడ మన హీరో తన వైపే చూస్తూ ఉండేసరికి తన నుండి అడుగుతుంది నిజంగా నువ్వు నన్నే ప్రేమిస్తున్నావా నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు అని అనేసరికి ఇక్కడ మన హీరో కాసేపు ఆలోచించిన తర్వాత చెప్తూ ఉంటాడు మీనా నిన్ను ప్రేమించడం అది కల్లో జరుగుతుంది నువ్వు కాదులే అమ్మాయి అని చెప్పేసి తనుండి మళ్ళీ అబద్ధం చెప్తాడనమాట తను ఇప్పుడు కూడా తన ఫీలింగ్స్ కన్ఫ్యూస్ చేయలేకపోతాడు ఇక్కడ తర్వాత వాళ్ళు ఇద్దరు తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత గర్ల్స్ హాస్టల్ బయట ఒక అబ్బాయి నిలబడి ఉండి ఉంటారు అది కూడా మన హీరోయిన్ డిపార్ట్మెంట్లోని స్టూడెంట్ అనమాట ఇక్కడ తనకి మన హీరోయిన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఉండి ఉంటుంది తన్ని చాలా అంటే చాలా ప్రేమిస్తూ ఉంటాడు తన తన తన్ఫేస్ చేయాలని చెప్పేసి తనుండి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ మన హీరోయిన్ అది చూసరికి చెప్తూ ఉంటుంది చూసావా తను నా కోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నాడు అసలు గీతను ఎంత మంచివాడో కదా ఇంత మంచి మనసు అని అంటూ ఉండేసరికి మన హీరో ఉండి అంటూ ఉంటాడు కాసేపు నిలబడేసరికి మంచి వాళ్ళు అయిపోతారా మంచి మనసు ఉన్న వాళ్ళు అయిపోతారు అబ్బా నీ టేస్ట్ టేస్ట్ అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడనమాట అంటే మన హీరో జెల్సీ ఫీల్ అవుతున్నాడనమాట ఇక్కడ నెక్స్ట్ డే ఉండి తను హీరోయిన్ కలవటానికి తన క్లాస్ రూమ్కి వెళ్తాడు కానీ ఆ అబ్బాయి ఉండి తనకి టికెట్స్ ఇస్తూ ఉంటాడు రెండు పార్టీ టికెట్స్ తనకి ఇంకా ఇంకోటి తనకనమాట ఇద్దరికి ఇచ్చి తన్ని పార్టీకి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు అది చూసరికి మన హీరో తన దగ్గరికి వచ్చేసి ఇంకా పద మనం లంచ్ చేద్దామని చెప్పేసి తన్ని స్పీడ్ స్పీడ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసరికి ఉండి చెప్తూ ఉంటాడు లేదు కొంచెం ఆగు నేను ఇప్పుడే లంచ్ చేయను నేను కాసేపు ఇక్కడ లంచ్ చేస్తానని అనేసరికి మన హీరో చాలా అంటే చాలా కోపంగా ఉండి అడుగుతూ ఉంటాడు చాలా జెల్సీలో ఉండి ఉంటాడు అనమాట తను ఉండి అడుగుతూ ఉంటాడు నాతో కలిసి నువ్వు బయటకి మూవీ చూడడానికి వస్తావా అని అడుగుతాడు అదే పార్టీ రోజు మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది నేను రాను ఆ రోజు తనతో పార్టీకి వెళ్తానని చెప్పేసి మాటిచ్చానని అనేసరికి మన హీరో ఇంకా కోపంగా నుంచి వెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ ఇంకా చివరికి ఆలోచించిన తర్వాత తన నుండి డిసైడ్ అవుతాడు తను కూడా పార్టీ వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మన హీరోయిన్ నుండి అబ్బాయితో వస్తుంది అనమాట అబ్బాయి పేరు వచ్చేసి లించిన్ తనతో కలిసి పార్టీకి వచ్చి ఉండి ఉంటుంది వాళ్ళు ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు ఎంతో హ్యాపీగా ఇక్కడ మన హీరో ఉండి తను డాక్టర్ షాన్ తోటి కలిసి వచ్చి ఉండి ఉంటాడు అనమాట ఎందుకంటే తనే తనకి టికెట్స్ ఇచ్చి ఉండి ఉంటుంది పార్టీ టికెట్స్ ఇక్కడ తనతో కలిసి వస్తాడు కానీ తన చూపు మొత్తం మన హీరోయిన్ వైపు ఉండి ఉంటుంది తను చాలా జల్సీలో తన్నే చూస్తూ ఉంటాడు తను ఇక్కడ తర్వాత మన లిచన్ ఉండి తను స్టేజ్ పై ఎక్కుతాడు అనమాట తనుండి ఏదో చెప్పబోతు ఉంటాడు మన హీరో అది చూసరికి తనకు అర్థమవుతుంది మన హీరోయిన్కి తను ప్రపోజ్ చేయబోతున్నాడు అందరి ముందు అని చెప్పేసి తెలిసేసరికి హీరోయిన్ ఆ నుంచి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే తను ప్రపోజ్ చేయకుండా ఆపాలని చెప్పేసి తనుండి ఎంతో టెన్షన్ టెన్షన్గా ఉండి ఉంటాడు అనమాట కానీ అంతలోనే నుంచి మన లితావు వస్తుందన్నమాట మన హీరోయిన్ ఫ్రెండ్ తనుండి తన బాయ్ ఫ్రెండ్ తోటి వాంగ్ జూంగ్ తోటి బ్రేకప్ చెప్పేసి ఉంటూ ఉంటుంది వాళ్ళిద్దరు గొడవపడుతూ గొడవపడుతూ అటు నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ అది చూసరికి మన హీరోయిన్ నుండి తన్ని బయటికి తీసుకొని వెళ్తుంది బయటికి తీసుకొని వెళ్లేసి తన్ని ఓదారుస్తూ ఉంటుంది అనమాట నువ్వు తనతో బ్రేకప్ చేసేసి చాలా మంచి పని చేసావు తను నిన్ను ప్రతిసారి చీట్ చేస్తున్నాడు ఇంకా తన్ని క్షమించొద్దని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది అనమాట అంతలోనే ఇంకా అటు నుంచి మన హీరో చేసి తనతోటి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు లోపలికి పార్టీకి వెళ్ళడానికి వీల్లేదు ఇంకా బయటికి వెళ్దాం పద అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు కానీ మన హీరోయిన్ నుండి నువ్వు ఎందుకు నన్ను ఆపడానికి చూస్తున్నావు అని చెప్పేసి తనపై కోపంగా నుంచి వెళ్తుంది పార్టీ లోపలికి కానీ మన లీచే నుండి తను ప్రపోజ్ చేసేది పోస్ట్ పని చేస్తుంటూ ఉంటాడనమాట ఎందుకంటే మధ్యలో కొంచెం డిస్టర్బ్ వచ్చేసరికి ఇక్కడ మన హీరోకి అర్థమవుతుంది తను ఖచ్చితంగా ప్రపోజ్ చేసి తీరుతాడు ఏదో ఒక రోజు నా దగ్గర ఉన్న ఈ లాస్ట్ ఛాన్స్ కూడా పోడగొట్టుకుంటే ఇంకెప్పటికీ నేను హీరోయిన్ని నా సొంతం చేసుకోలేనని చెప్పేసి తనుండి ఇంకా చాలా అంటే చాలా ఆలోచించిన తర్వాత తనుండి ఆ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మన హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి తన్ని చెయ్యి పట్టుకుని చాలా దూరం అంటే చాలా దూరం పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళేసిన తర్వాత తన్ని ఆపేసి నీతో నేను ఒక విషయం చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక్కడ మన హీరోయిన్ నుండి అడుగుతుంది ఏంటిదని అడుగుతూ ఉంటుంది చెప్పుమని చెప్పేసి ఇక్కడ మన హీరో అంటే తన ఫీలింగ్స్ చెప్తాడా చెప్పడా మన హీరోయిన్ నుండి ఒప్పుకుంటుందో ఒప్పుకోదా తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ పార్ట్ చూడడం అస్సలు మిస్ అవ్వకండి అలా మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయి అప్పుడే ఎలాంటి వీడియో మీరు మిస్ అవ్వరు సో మళ్ళీ నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నేను వేరే డ్రామాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అవి కూడా ఒకసారి చూడండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తప్పకుండా చూడండి